హలో, ఐఎమ్ సుహాసిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షీ నీడ్స్. ఎర్రటి ఆవకాయ చూస్తూ ఉంటే నోరూరని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అసలు రంగు చూస్తూ ఉంటే రుచి అయితే అద్భుతం. ఈసారి మా ఇంట్లో వేడివేడి అన్నం, కొత్త ఆవకాయ, ముద్దపప్పు, నెయ్యి వేసుకొని తింటే ఎంత తింటామో మనకే తెలియదు. సమ్మర్ వచ్చిందంటే ఒక జాడీ నిండా ఆవకాయ రెడీగా ఉంటుంది. అది మనం తిన్నా తినకపోయినా జాడీలో నిండా లేకపోతే మనకి తోచదు. ఆవకాయ మన తెలుగు వాళ్ళ స్పెషల్ వంటకము. సో ఆవకాయ మా బామ్మ ఎలా పెట్టిందో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఆవకాయ అందరూ బాగా పెట్టుకుంటూ ఉంటారు ఇళ్ళల్లో. ఈసారి మేము పెట్టిన ఆవకాయ సూపర్గా వచ్చింది, అందుకే నేను మీకు పోస్ట్ చేస్తున్నాను. దాని కొలతలు అవి మీకు కూడా పెట్టుకొని నేను చెప్పినట్టు ట్రై చేయండి, ఎలా ఉందో నాకు చెప్పండి టేస్ట్. మేము 25 కాయలు తీసుకున్నాము, పెద్ద సైజు. వాటిని కడిగి ముక్కలు చేయించి తుడిచి పొర తీసేసి ఇలా రెడీగా పెట్టుకున్నాం ముక్కలన్నింటినీ. తర్వాత 1.5 కిలో ఉప్పు, కారం, ఆవు పిండి మూడు సమానంగా తీసుకోవాలి. 1 కప్పు పసుపు, 1 కప్పు మెంతిపిండి, 1 ప్యాకెట్ ఇంగువ వేసాము. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఉప్పు, కారం, ఆవు పిండి మూడు సేమ్గా తీసుకోవాలి. బాగా కలపాలి. కాయ సైజుని బట్టి, పులుపుని బట్టి మనం ఈ క్వాంటిటీస్ అడ్జస్ట్ చేసుకోవాలి. కొంత ఆవకాయ కారం కలిపింది పక్కన తీసి పెట్టుకొని దాంట్లో ముక్కలేసి ఇది బాగా కలపాలి. సో మా బామ్మ వాళ్ళు అవ్వలేదని చెప్పి మా మమ్మీ వచ్చింది కలపడానికి. ఇన్స్టాల్మెంట్స్లో యాడ్ చేసుకుంటూ ముక్కలన్నీ వేసి కలుపుతూ ఉంటే అప్పుడు ఆ కారం అంతా ముక్కలకి బాగా అంటుతుందన్నమాట. మిగిలిన అన్ని ముక్కలు కూడా వేసేసి కారం ఉంది కదా ఇందాక తీసింది అది కూడా యాడ్ చేసి మళ్ళీ అంతా బాగా కలపాలి. ఈ ఆవకాయ కానీ ఏ పచ్చళ్ళు అయినా పెట్టడానికి మనకి వాటి కారం దొరుకుతుంది, స్పెషల్గా మార్కెట్లో ఆవకాయ కారం అని, పచ్చళ్ళ కారం అని. అదే యూస్ చేస్తే మనకి కలర్, టేస్ట్ రెండు బాగుంటాయి. అండ్ ఆయిల్ కూడా పప్పు నూనె వాడాలి. సో ఇక్కడ ముక్కలన్నీ కలిపిన తర్వాత వీళ్ళు ఆయిల్ యాడ్ చేశారు. ఆయిల్ అనేది మనకి జనరల్గా మా కింది కాయలకి 4 to 5 లీటర్స్ పట్టింది. మనం చూసుకుంటూ ఉండాలి ఎంత వేయాలి అని, మన ముక్కల కన్సిస్టెన్సీ క్వాంటిటీ బట్టి మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది బాగా కలిపేసిన తర్వాత 3 డేస్ దానికి బట్ట కట్టేసి పక్కన పెట్టాలి. 3-4 డేస్ తర్వాత తిరగ కలిపి మళ్ళీ మనకి టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏమన్నా కావాలి అంటే. అమ్మ ఆవకాయ ఎప్పుడు బోర్ కొట్టవని ఒక సినిమాలో ఆల్రెడీ మనకు చెప్పారు త్రివిక్రమ్ గారు. చూసారు కదా మా ఆవకాయ పెట్టుకునే పద్ధతి. ఆలస్యం చేయకుండా మీరు కూడా పెట్టేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి వీడియో షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆవకాయ పెట్టడం అయిపోయి జాడీలోకి మార్చేసిన తర్వాత అదే బేసిన్లో అన్నం కలుపుకొని తింటూ ఉంటే ఆ మజానే వేరబ్బా ఎంతకైనా. అందులో నాలాంటి పచ్చళ్ళ పిచ్చోళ్ళకి ఇంకా ఆనందం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.